టీడీపీ నాయకుడు లోకేష్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఆయనకి ఇద్దరు కూతురు ఉన్నారు. అయ్యా ఆలోచించు, ఈ పరిస్థితుల్లో మీ ఇద్దరు పిల్లల్ని ఎగ్జామినేషన్ పంపించేవారా అని ఒక్కసారి ఆలోచించి, ఇంకా దయచేసి ఇలాంటి మెంటల్ టెన్షన్లో టార్చర్లో విద్యార్థుల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని పెట్టద్దండి. ఇప్పటికీ సిబిఎస్ఈ సిఐఎస్ఈ 12th ఎగ్జామ్స్ రద్దు చేశారు. వాళ్ళు మార్కింగ్ సిస్టమ్, కొత్త మార్కింగ్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు. అది మనం అమలు చేసుకుందాం, ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేసుకుని ముందరికెళ్దాం. దీనివల్ల విద్యార్థులు ఎవరు వెనకపడరు, ఎవరు ఇబ్బంది పడరు. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం మేలుకొని ఈ సమస్యని పరిష్కరించాలని నేను వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను. నేను ఇప్పటికీ అనేక ఉత్తరాలు రాశాను, మంత్రి గారికి రాశా, ముఖ్యమంత్రి గారికి రాశా, గవర్నర్ గారికి రాశాను. అంతేకాకుండా మీరు ఏదైతే వాట్సాప్ నంబర్కి మీరు పెట్టిన మెసేజ్ అన్ని కూడా కాపీ తీసి అది గవర్నర్ గారికి పంపించాం, కేంద్రంలో హోంమంత్రి గారికి పంపించాను, కేంద్రంలో విద్యాశాఖ మంత్రి గారు కూడా నేను ఒక ఉత్తరం రాశా. వాళ్ళే స్వయంగా ఇంటర్వ్యూని అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో 10th, 11th, 12th ఎగ్జామ్స్ రద్దు చేయాలని వాళ్ళని కూడా మేము డిమాండ్ చేస్తాం జరిగింది. ఇప్పుడు ఆలస్యం ఏమి అవ్వలేదు. మంత్రి గారిని మళ్ళీ నేను డిమాండ్ చేస్తున్నా, తొందరలో ఒక 1-2 డేస్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ 12th ఎగ్జామ్స్ రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా ఈ జూమ్ సమావేశానికి విచ్చేసిన విద్యార్థులందరినీ ఒకటే కోరుతున్నాను, మన స్వరం ఈ ప్రభుత్వానికి వినిపించాలి, ఈ ఉద్యమం ఇక్కడ ఆగకూడదు. అందుకే మీకు సులభంగా ఉండే విధంగా ఒక వాట్సాప్ నంబర్ గతంలోనే ఏర్పాటు చేసాం, మళ్ళీ నేను రీట్రీట్ చేస్తున్నా. ఆ నంబర్ 9444190000, 9444190000. ఈ నంబర్కి CBE 2021 అని ఒక మెసేజ్ పెట్టండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 9444190000. ఈ నంబర్కి CBE 2021 అని మీరు మెసేజ్ పెట్టి ఈ ఉద్యమానికి సంఖ్యభావం తెలపాలని ఇక్కడ ఉన్న విద్యార్థులను కోరుకుంటూ, ఈ ఉద్యమంతో ఇక్కడ ఆగదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం 10th, 11th, 12th ఎగ్జామ్స్ రద్దు చేసే వరకు మనందరం కలిసికట్టుగా పోరాడాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అంతేకాకుండా మొన్న పిల్లు పెట్టి మన పిల్లు కూడా కొంతమంది విద్యార్థులు వేశారు. ఆ పిల్లు వల్ల గతంలో ఎగ్జామ్స్ వాయిదా పడినాయి. ఇప్పుడు ఆ పిల్లు కూడా లైవ్లో ఉంది. కలిసికట్టుగా మనందరం కూడా ఆ పిల్లు ద్వారా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఎగ్జామ్లు రద్దయ్యే వరకు మనందరం కలిసి పోరాడాలని ఇక్కడున్న విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరినీ నేను కోరుకుంటూ, నాడు నేడు ఎప్పుడు నా సహకారం, నా వంతు నేను ఈ విషయం పైన పోరాడతానని మీ అందరికీ నేను హామీ ఇస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు ఎవరన్నా ఈ జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడాలనుకున్నా, వాళ్ళ అభిప్రాయాలు తెలపాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.